దీపావళి పండుగను తగు భద్రతా చర్యలు పాటిస్తూ పర్యావరణానికి హాని కలగకుండా జరుపుకోవాలని చిలకలూరిపేట అర్బన్ సిఐ పి రమేష్ ఆకాంక్షించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ శబ్ద కాలుష్యం సృష్టించే బాణసంచకు ప్రజలు దూరంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వపరమైన అనుమతులు లేకుండా ఏ ఒక్కరు పట్టణంలో బాణసంచా దుకాణాలు ఏర్పాటు చేయరాదని, అలా చేస్తే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. రాబోయే దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దీపావళి సందర్భంగా పట్టణ ప్రజలందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటూ పర్యావరణానికి హాని కలిగించకుండా మీ చుట్టుపక్కల ఉండే మూగ జీవాలకి ఎటువంటి హాని కలగకుండా, ఇళ్లలో వృద్ధులుంటారు, హృద్రోగులు ఉంటారు, వీళ్ళెవరికీ కూడా హాని కలగకుండా క్రాకర్స్ని కాలుస్తూ ఎవరికి ఎటువంటి గాయాలు కలగకుండా దీపావళి జాగ్రత్తగా జరుపుకోవాలని చెప్పేసి అందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా పట్టణంలో ఇల్లీగల్గా అన్లైసెన్స్డ్ క్రాకర్ షాప్స్ ఎవరైనా సరే పెట్టినట్లయితే ఎక్స్ప్లోజివ్ యాక్ట్ ప్రకారం కఠినమైన చర్యలు చట్టపరంగా తీసుకోబడతాయి. దయచేసి అందరూ కూడా చట్టబద్ధంగా పర్మిషన్ తీసుకుని షాప్ పెట్టుకోవాలని సూచిస్తున్నాం. అదేవిధంగా పెట్టుకునేటప్పుడు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఫైర్ సేఫ్టీ కానీ, వాటర్ ఫెసిలిటీ కానీ, ఫ్రీ ఎయిర్ ఉండే విధంగా విశాలమైన ప్రాంగణాల్లో పెట్టుకొని పబ్లిక్ వచ్చేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటూ వాళ్ళ యొక్క వ్యాపారాలు చేసుకొని దీపావళిని సక్సెస్ఫుల్గా అందరూ ఆనందంగా జరుపుకునే విధంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఏవైనా ఫిర్యాదులు ఉన్నట్టయితే పబ్లిక్ మాకు తెలియజేయచ్చు, దానిపైన వెంటనే తక్షణమే స్పందించి తమ చర్యలు తీసుకుంటాం. ఎవరూ కూడా తోపుడు బల్ల మీద ఎట్లా పడితే అట్లా రోడ్లపైన పెట్టి ఇల్లీగల్గా కానీ ఫైర్ క్రాకర్స్ అమ్మినట్లయితే వాళ్ళపైన కూడా తగు చర్యలు, చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. థ్యాంక్ యూ.